ఎలాగంటారు నవీను కొడుకు కోళ్ళు ఉమ్మ గారు 516 రూపాయలు సమర్పించారు. ఉమా ఇంటికి రామానుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాం. జయశ్రీ అక్షర కూడా మంచి శుభం కలగాలి, మంచి చదువు రావాలి. మందం లక్ష్మీనారాయణ గారు వరమ్మ గారు 100 రూపాయలు సమర్పించారు. పెనుగొండ సత్యనారాయణ గారు రాజ్యలక్ష్మి గారు 540 రూపాయలు సౌమ్య గారు 540 రూపాయలు సమర్పించారు. శతమానం జై శ్రీరామ్ జై శ్రీరామ్ 101 రూపాయలు సమర్పించారు. వారి వయసు శుభం కలగాలి. జై శ్రీరామ్ గారు 116 రూపాయలు సమర్పించారు. వారికి శుభం కలగాలని కోరుతున్నాం. జయ శ్రీరామ్. కృష్ణకుమారి 501 రూపాయలు సమర్పించారు. వారికి శుభం కలగాలి, రాముడు అనుగ్రహం కలగాలి, సర్వతోముఖ అభివృద్ధి అందాలని ప్రార్థిస్తున్నాం. జయ శ్రీరామ్. జయ కోదండరామ్. ఈరోజు ఖమ్మంలో హనుమాన్ జయంతి సందర్భంగా బైపాస్ రోడ్లో చైతన్య నగర్కి ఆనుకొని బైపాస్ రోడ్ ఫేసింగ్లో అద్భుతంగా 30 అడుగుల మరి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేసి పెద్ద ఎత్తున యాగ కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు చేసుకొని ఇవాళ మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ గారు చావా మాధురి నారాయణరావు గారి ఆధ్వర్యంలో అనేక మంది వేలాదిగా భక్తజనం పాల్గొని ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఖమ్మం నగరానికి మరి ప్రధానమైన రహదారైన బైపాస్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డు ఫేసింగ్లో అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఖమ్మం ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామి రక్షతోని మరి ఖమ్మం ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అద్భుతమైన వసతులతోని మౌలిక సదుపాయాలతోని అభివృద్ధికి గుమ్మంగా మారిన ఖమ్మానికి ఇప్పుడు కొత్తగా ఆధ్యాత్మికంగా కూడా అనేక శోభగులు అద్దటం జరుగుతూ ఉంది. మరి ఈ బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తజన కోటి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు, ప్రత్యేకించి మా తమ్ముడు చావా నారాయణరావు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్.